हाई व्यूवर्स वेलकम टू अवर इंग्लिश ग्रामर क्लास मन ने इंग्लिश ग्रामर टापिक प्रेजेंट परफेक्ट कंटिन्यूअस टेंस प्रेजेंट परफेक्ट कंटिन्यूअस टेंस एला उंटुंदी मरियु दानी एंदुकोसम उपयोगिंचाली अनेदी मनं नेर्चुकोबोतुन्नाम ओके मुंदुगा प्रेजेंट परफेक्ट कंटिन्यूअस टेंस अनेदानी एंदुकोसम उपयोगिंचाली अनेदी मनं नेर्चुकुंदाम इदी एंदुकोसम अनंटे సింపుల్ గా చెప్పాలంటే దీర్ఘకాలికంగా చేసే పనుల గురించి మాట్లాడే దానికోసం ఉపయోగించాలి లేదా గతంలో ప్రారంభమై ప్రస్తుతం కూడా నడుస్తూ ఇంకా భవిష్యత్తులో కూడా నడిచే అవకాశం ఉన్నటువంటి పనుల గురించి మాట్లాడడం కోసం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని ఉపయోగించాలి లేదా గతంలో ప్రారంభమై ప్రస్తుతం కూడా నడుస్తుంది భవిష్యత్తులో కూడా నడుస్తుంది అని అనుకున్నప్పుడు అట్లాంటి సెంటెన్స్ అంటే అట్లాంటి పనిని గురించి మనం చెప్పేటప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పాలి ఇప్పుడు ఈ సెంటెన్స్ తయారు చేయడం కోసం ఏంటి రూల్ ఏంటి లేదా ప్రిన్సిపల్ ఏంటి అనేది కూడా మనం నేర్చుకోవాలి అప్పుడే సులభంగా మనం సెంటెన్స్ ను తయారు చేయగలుగుతాం సో ఇక్కడ దీనికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కు కావాల్సిన రూల్ ఏంటంటే సబ్జెక్ట్ ఉండాలి తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఉండాలి తర్వాత బీన్ ఉండాలి తర్వాత వెర్బ్ 4 ఉండాలి తర్వాత ఆబ్జెక్ట్ ఉండాలి అంటే సబ్జెక్ట్ హెల్పింగ్ వెర్బ్ బీన్ వెర్బ్ 4 ఆబ్జెక్ట్ లేదా సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ బీన్ ప్లస్ వెర్బ్ 4 ప్లస్ ఆబ్జెక్ట్ ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటిది మిగతా టెన్స్ లాగానే ఐ వి యు దే he she it edaina peru ade prakaranga mari helping verb enti helping verb kuda have has have has ikkada rendu unnai kabatti ee sandarbhamlo edu upayogichali ade ante subject ganaka i unna we unna you unna they unna have ane helping verb nu upayogichali ade maadiriga సబ్జెక్ట్ కనుక హీ ఉన్నా షీ ఉన్నా ఇట్ ఉన్నా ఏదైనా పేరున్నా హెల్పింగ్ వెర్బ్ హ్యాజ్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించాలి ఇప్పుడు సబ్జెక్ట్ అర్థమైపోయింది హెల్పింగ్ వెర్బ్ అర్థమైపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది బీన్ బీన్ అనేది ఏ సబ్జెక్ట్ ఉన్నా ఒకే ఒక పదం ఎందుకంటే బీన్ అనేది ఒకే పదం ఉంది కాబట్టి ఇక్కడ ఆ ఒకే ఒక పదాన్ని అన్ని సబ్జెక్టులకు ఉపయోగించాలి అంటే ఐ వి యు దే హీ షీ ఇట్ అయిన ఏదైనా పేరు అంటే ఏ సబ్జెక్ట్ ఉన్నా కూడా బీన్ అనేది కామన్ ఓకే అది అర్థమైపోయింది ఇక తర్వాత వెర్బ్ 4 వెర్బ్ 4 అంటే బహుశా మీకు ఆల్రెడీ గుర్తుండి ఉంటుంది ఐఎన్జి ఐఎన్జి వెర్బ్ 4 అనేది ఐఎన్జి ఎట్లా సపోజ్ ఈట్ ఎయిట్ ఈటెన్ ఈటింగ్ ఈట్ అనే వెర్బ్కు ఈటింగ్ అనేది వెర్బ్ 4 అవుతుంది సో ఐఎన్జి ఉంటే అది వెర్బ్ 4 అవుతుంది ఏ వెర్బ్ అయినా కూడా ఆ యొక్క వెర్బ్కు ఐఎన్జి జత చేసినప్పుడు అది వెర్బ్ 4 అవుతుంది సో మనం ఇక్కడ వెర్బ్ 4 ఉపయోగించాలి దాని తర్వాత ఏ వెర్బ్ అయితే తీసుకుంటున్నామో ఆ వెర్బ్ యొక్క అర్థం సరిపోయేలాగా అంటే కలిసేలాంటి ఆబ్జెక్ట్ను మనం తీసుకోవాలి సో సబ్జెక్ట్ ఉండాలి హెల్పింగ్ వెర్బ్ ఉండాలి బీన్ ఉండాలి వెర్బ్ 4 ఉండాలి అండ్ ఆబ్జెక్ట్ ఉండాలి సో సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ బీన్ ప్లస్ వెర్బ్ 4 ప్లస్ ఆబ్జెక్ట్ ఓకే ఇప్పుడు కొన్ని ఉదాహరణలు మనం తీసుకుందాం సో ఇక్కడ వాచ్ అనే ఒక వెర్బ్ని తీసుకుందాం ఉదాహరణకి వాచ్ వాచ్డ్ వాచ్డ్ వాచింగ్ సో వాచింగ్ అనేది వెర్బ్ 4 ఓకే సో వెర్బ్ 4 తీసుకోవాలి కనుక మనం వాచింగ్ ఇక్కడ రైట్ ఇప్పుడు సెంటెన్స్ తయారు చేద్దాం ఐ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ ఐ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ వీ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ యూ హ్యావ్ been watching TV they have been watching TV he has been watching TV she has been watching TV it has been watching
टीवी अहमद हैज बीन वाचिंग टीवी इप्पुडु अर्थमैपोयिंदि कदा सब्जेक्ट एला उंडाली हेल्पिंग वर्ब एम उंडाली तर्वात बीन एक्कड उंडाली तर्वात वर्ब फोर एक्कड उंडाली तर्वात आब्जेक्ट एक्कड उंडाली अनेदि इप्पुडु क्लियर गा अर्थमैंदि अनुकुंटा बहुशा ओके इदि सेंटेंस सरे इंकोक उदाहरण कूडा तीसुकोनि इंकोक सेंटेंस नि मनं तयारु चेद्दां एला अंटे क्लीन క్లీన్ అంటే వాష్ చేయడం అంటే శుభ్రపరచడం సో క్లీన్ అనే వెర్బ్ 1 కు క్లీన్డ్ వెర్బ్ 2 క్లీన్డ్ ఈడి వచ్చింది కాబట్టి సెకండ్ లో ఈడి గనుక వస్తే థర్డ్ లో కూడా ఈడి వస్తుంది సో క్లీన్ క్లీన్డ్ క్లీన్డ్ క్లీనింగ్ క్లీన్ ప్లస్ ఐఎన్జి క్లీనింగ్ వెర్బ్ 4 ఇక్కడ క్లీనింగ్ ఓకే దీన్ని మనం సెంటెన్స్ లో ఉపయోగిద్దాం ఐ హావ్ been cleaning my car we have been cleaning a car you have been cleaning a car they have been cleaning a car he has been cleaning a car She has been cleaning a car. It has been cleaning a car. Ali has been cleaning a car. So, ఇవి ఉదాహరణలు ఏదైతే మనం దీర్ఘకాలికంగా చేసేటటువంటి పనులను గురించి ఉపయోగించాలి సో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మనం ఒకసారి తెలుసుకుందాం క్వశ్చన్స్ ఇందులో చాలా పెద్దగా ఏమీ ఉండవు కానీ ఇక్కడ ఎట్లా అంటే సపోజ్ చూడండి ఐ హావ్ బీన్ డాష్ కార్ ఇక్కడ క్లీన్ అనేది బ్రాకెట్లో ఇచ్చింది అనుకోండి ఐ హావ్ బీన్ డాష్ అ కార్ బ్రాకెట్లో క్లీన్ అంటే ఈ క్లీన్ అనే వెర్బ్ ఏ రూపంలో ఉండాలనేది క్వశ్చన్ అంటే వెర్బ్ 1 లో ఉండాలా వెర్బ్ 2 లో ఉండాలా వెర్బ్ 3 లో ఉండాలా వెర్బ్ 4 లో ఉండాలా సో ఇక్కడ హావ్ ఉన్నా లేదా హాస్ ఉన్నా తర్వాత బీన్ వచ్చింది అనుకోండి బీన్ అనేది ఉంటే గనుక ఖచ్చితంగా వెర్బ్ ను వెర్బ్ 4 లోనే రాయాలి అంటే హావ్ లేదా హాస్ ఉండి బీన్ ఉంటే గనుక అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నట్టు సో దాని కోసం ఖచ్చితంగా వెర్బ్ 4 వాడాలి సో మనం ఇక్కడ క్లీన్ ఉంది కాబట్టి క్లీనింగ్ క్లీనింగ్ అని వాడాలి రాయాలి సరిపోతుంది ఈ క్వశ్చన్స్ ఇంతే అదే ప్రకారంగా సపోజ్ హి హస్ బీన్ డాస్ ఓకే టీవీ హి హస్ బీన్ డాష్ టీవీ బ్రాకెట్ లో వాచ్ అని ఇచ్చారు అనుకోండి సో వాచ్ అనే దాన్ని ఇక్కడ మనం ఏ రూపంలో రాయాలి అనేది క్వశ్చన్ ఇక్కడ హాస్ బీన్ ఉంది కాబట్టి హాస్ ఉండి బీన్ ఉన్నా హావ్ ఉండి బీన్ ఉన్నా ఖచ్చితంగా మనం వెర్బ్ 4 రాయాలి కాబట్టి ఇక్కడ వాచింగ్ అనేది గనుక రాస్తే ఇది పూర్తి స్థాయిలో 100% కరెక్ట్ అవుతుంది కాబట్టి మీకు పూర్తి మార్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇది ఈ యొక్క ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ప్రిన్సిపల్ అండ్ దాన్ని ఉపయోగించే పద్ధతి ఇది మీకు పూర్తిగా అర్థమైందని మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ